చూడండి, యేసు ప్రభుని చూస్తూ గ్రంథం ముందు పెట్టుకొని రెండు చేతులు జోడించుకొని మహాభక్తుడు పరిశుద్ధుడు సెయింట్ జెరోమ్, మీరు గూగుల్లో చూడండి కావాలంటే, ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎన్నో సంఘాలు కట్టాడు, ఎందరో విశ్వాసులను దర్శించాడు, ఎందరితోనో మాట్లాడాడు. 83-84 సంవత్సరాల వరకు సువార్తలు తిరిగాడు. 16-15 శతాబ్దాలలో తిరుగుతున్న ఆయన తిరుగుతూ సువార్త ఎలా చేశాడు చెప్పిన? ఈరోజు మనకు వెహికల్స్ ఉన్నాయండి. ఆ రోజు వాళ్ళు కాలినడక నడిచేవారు, నడుస్తూ సేవ చేసి కొంత దూరం నడిచి అరుగు మీద కూర్చుని, మరికొంత దూరం నడిచి మరొక దొంగ మీద కూర్చుని, మరికొంత దూరం నడిచి ఎక్కడో ప్రశాంతంగా ఉన్న స్థలంలో కూర్చుని ఇంటింటికి వెళ్ళి సువార్త చేసి, అప్పటికే గొప్ప దైవజనుడు ఆయన. ఆయనకి ప్రత్యేకమైన శిష్య బృందం ఉంది. ఒకరోజు శిష్యులు వచ్చి అడిగారు, ఏమన్నా తెలుసా అయ్యా, ఇన్నేళ్ళు మీరు సేవ చేశారే, 80-90 సంవత్సరాలు మీకు వచ్చేసాయి, ఇంకెందుకు సార్ మీరు ఇంత కష్టపడి అరుగుల మీద అక్కడెక్కడ కూర్చొని ఆరోగ్యం లేకపోయినా ఇంత కష్టపడుతున్నారు దేనికి, ఇంక కష్టపడించాలు ఏమనుంటే మేము చేస్తాంగా, శిష్యులుగా మేము ఉన్నాంగా, మీరంత కష్టపడకుండా మేము చేసుకుంటామంటే. ఆ రోజు ఆ పెద్ద ఆయన అన్న మాట ఏంటో తెలుసా అంటే, నా ప్రభు వచ్చే సమయానికి నన్ను ఖాళీగా ఉండమంటున్నారా అని అడిగాడు ఆయన. ఈ దమ్మున్న మాట అంది, నా ప్రభు వచ్చే సమయానికి నన్ను ఖాళీగా ఉండమని చెప్తున్నారా మీరందరూ, అని ఈరోజే వస్తే ఇప్పుడే వస్తే మంచం మీద పడుకుని కనబడాలా, నేను హోటల్ రూమ్లో కూర్చుని తింటూ ఉండాలా, నేను ఆయన ఇప్పుడే వస్తే ఫంక్షన్లో ఉండాలా, నేను ఎక్కడ ఉండాలి, నా ప్రభు ఈరోజే వస్తే ఆయన సేవలో ఉండాలి, ఇది నా దుగ్న, ఇది నా ఆశ, ఇది నా నిరీక్షణ. నా అతిశయ కిరీటం ఏంటంటే ప్రభు వచ్చే సమయానికి, దేవా ఇదిగో ఇంతమందికి వాక్యం చెప్పానయ్యా, ఇంతమంది నిలబడ్డారయ్యా, ఇరుగో వీరే చెప్పుకోవాలనుకుంటాడు నిరీక్షణ కలిగిన సేవకు.